పది సంవత్సరాలుగా ఏ సంపద కూడా ప్రజలు పంచకుండా పంది కుక్కులాగా వాళ్ళు తింటే ఆ తిన్న సంపదను కక్కిస్తానే ప్రజలకు పంచే ఏర్పాటు చేస్తాం రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతా ఉన్నామో పిసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు సిఎల్పి లీడర్ గా బట్టి విక్రమార్క మేమిద్దరం సంతకాలు పెట్టి ఈ కార్డుని ప్రతి ఇంటికి పంపిస్తాం పార్టీ అభ్యర్థిగా బట్టి విక్రమార్క నేను చేగుర్తుపైన పోటీ చేస్తూ మీ అందరి అంటున్నాను కాంగ్రెస్ పార్టీగా ఈ గ్రామంలో పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అట్లాగే ఆ స్థలాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది మన బిడ్డలు చదువుకుంటా ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చింది పెన్షన్ ఇచ్చింది ఇక్కడ ఈ గ్రామంలో ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది మరి ఇవన్నీ చేశాం కాబట్టి ఈ గ్రామానికి మంచి నీళ్ళు కూడా ఇచ్చారు మనం ఇచ్చాం ఇక్కడ పండుతున్న పంట పొలాలకి నీళ్ళు ఎవరు ఇచ్చారు సాగర్ నీళ్ళు సో మనం తినే అన్నం ఐదేళ్లతో తినే అన్నం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాగార్జున సాగర్ జలాలతో ఈరోజు మనం అన్నం తింటున్నాం కాంగ్రెస్ ఇచ్చిన ఇళ్లలో మనం ఉంటా ఉన్నాం కాంగ్రెస్ కల్పించిన పనితో మనం జీవనాధారం పొందాం కాంగ్రెస్ ఇచ్చినటువంటి రేషన్ కార్డుతో రేషన్ కూడా పొందాం ఆరోగ్యశ్రీ కార్డు పొందాం అన్ని కాంగ్రెస్ ద్వారానే వచ్చాయి మరి పదేళ్లుగా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా మారుతుందని తెలంగాణ ఇస్తే ధనిక రాష్ట్రమే అయింది రాష్ట్రాన్ని పదేళ్లు పాలించారు నేను అడుగుతా ఉన్నాను ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఒక్కరికైనా ఒక గజం స్థలం ఇచ్చారా ఇల్లు కట్టుకుంటారా టిఆర్ఎస్ వాళ్ళు ఒక ఇల్లు ఇచ్చారా ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇచ్చారా ఒక నాగార్జున సాగర్ లాగా ఒక డ్యామ్ ఏమైనా కట్టించారా నీళ్ళు ఇచ్చారా మనకి మరి ఏమిచ్చారని పదేళ్ళు వీళ్ళకి ఊటేయాలి ఇంకో ఆయన వస్తా నేను ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటాను మీ పక్క నేను రోజు మీ ఇంటి ముందే ఉంటా మీకే కనపడుతుంటా నాకు ఓటేయండి అంటున్నాడు పదేళ్ళు వచ్చి మీరు అధికారంలో ఉన్నారు ఐదేళ్ళు మీకు కూడా అధికారం ఉంది ఏం చేసామంటే ఏమి లేదు జీరో నేను భవిష్యత్తులో చేస్తామని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అంటే నేను చెప్తున్నా అది లేదు చెప్తున్నా నేను చేస్తానని ఏది లేదు ఒకవేళ నువ్వు చెప్పినా 30వ తారీఖు తర్వాత నీవు ఉండేది లేదు నీ ప్రభుత్వం ఉండేది లేదు నువ్వు చేయడానికి ఏమీ లేదు నువ్వు పదేళ్ళు చేయలేవా రేపు పొద్దున ఏం చేయలేవు మరి దేనికి మనందరి ఓటు ఆయనకి ఎవరు ఉపయోగం ఉంటుందా ఏం ఉపయోగం లేదు కానీ నేను మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇన్ని రోజులు ఇవి చేశాం 30వ తారీఖు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు జరిగే ప్రతి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాం మీ దీవెనలతో మీ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషించబోతా అన్నారు ప్రభుత్వం ద్వారా నిధుల్ని వరదల్లాగా తీసుకొని వస్తాను ఈ ప్రాంత అభివృద్ధి చేస్తాను వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజలకి కావలసిన విధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొని వస్తాను
महिंदी गत प्रभुत् राबोटी इंदिम्म डैरी पेटिस्टा अंदर अंदर वाटादार पारिश्रमिकवेत गत दी प्रणा के रचार मध्य टीआरएस प्रभुत्मी దాన్ని చేయలేకుండా అడ్డుపడింది కాబట్టి చేయలేకపోయాం. రేపు మన ప్రభుత్వం రాబోతోంది, ప్రతి మహిళని అందులో వాటాదారులుగా చేసి ఓ వ్యాపారవేత్తలు చేయాలనే ఆలోచనతో ఉన్నానని కూడా మీకు చెప్తా ఉన్నా. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాలుగా ఏ సంపద కూడా ప్రజలకు పంచకుండా పంది కుక్కులాగా వాళ్ళు తింటే ఆ తిన్న సంపదను కక్కిస్తాను, ప్రజల కి పంచే ఏర్పాటు చేస్తాం. రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతా ఉన్నామో పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ గా బట్టి విక్రమార్క, మేమిద్దరం సంతకాలు పెట్టి ఈ కార్డుని ప్రతి ఇంటికి పంపించాం. గ్యారంటీ కార్డుని, ఈ గ్యారంటీ కార్డులో 6 అంశాలు పొందుపరిచాం. ప్రకటించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.